హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవి మొక్కజొన్న గారెలు అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు దొరికే సీజనే కదా మొక్కజొన్న సీజన్, ఇప్పుడు బాగా దొరుకుతూ ఉంటాయి. స్వీట్ కాదనమాట ఇది, మొక్కజొన్న తెలుసు కదా మీకు. అది తీసుకొని దానికైతే మొత్తం ఒలిచేసి తర్వాత గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చేసుకొని మొక్కజొన్న వడలు అయితే చేసి పెట్టాను. చాలా గారెలో ఉంటాను, ప్లస్ అలాగే వడలు కూడా అంటారు కదా, దాన్ని అయితే చేసి పెట్టాను. అలాగే దాని కాంబినేషన్ ఉప్పు ఉన్ను, అలాగే ధనియాల పొడి వేసుకుని చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను దాంట్లోకి ఏమేమి చేసుకున్నాను అంటే, ఫస్ట్ అయితే ఒలిచేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ గ్రైండింగ్లో ఏమేమి వేసుకున్నాను అంటే, ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత అన్నీ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను సోడా వేసుకుంటున్నాను కొంచెం లైట్గా. తర్వాత అలాగే కారం, తర్వాత కారం తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాను. దాని తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కరివేపాకు అవేం వేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు తినరని చెప్పేసి ఇంకా అవి ఏమంటారు అన్నీ ఏళ్తూ ఉంటారు అనమాట. అందుకే ఇంకా నేను అవేం పిల్లలు అన్నీ ఏరకుండా మనం అందులోనే తినేటట్టు నేను ఓన్లీ ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేసాను అనమాట. దాని తర్వాత అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ అయితే కాగిందో లేదో కొంచెం వేసి చూశాను. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టేసుకొని తర్వాత పేపర్ ఏమంటారు చేతి మీద కాకుండా మన చేతితోనే కొంచెం కొంచెం తీసుకొని చూస్తున్నారు కదా మధ్యలో హోల్డ్ చేసేసుకొని చేసేసుకోవాలన్నమాట. వడల్లాగా టిక్కీస్ ఏం కాదండి, ఇది వడలే, మొక్కజొన్న వడలే అనమాట. ఇంకా ఏమంటారు కవర్ మీద తీసుకొని లేకపోతే ఆకు మీద తీసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను అలా ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ చేతితోనే హోల్డ్ చేసేసి వడల్లాగా వేసేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది కదా, కూల్ కూల్ ఉంది కదా, అందుకే కొంచెం మంచిగా హాట్ హాట్గా ఏదన్నా వేడిగా చేసుకొని తినాలంటే ఇప్పుడు మనకు మొక్కజొన్నలు దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లో అయితే చేసుకొని తినండి. ఇప్పుడు పిల్లలు ఎలాగో అడుగుతూ ఉంటారు మొక్కజొన్న, ఇంకా మొన్న ఉడకబెట్టిచ్చాను, అలాగే దాని తర్వాత ఒకరోజేమో వేయించి ఇచ్చాను అనమాట. ఇవాళ ఏంటంటే వడలు చేశానమాట. పిల్లలకి చాలా ఇష్టం, అలాగే మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా మొక్కజొన్న ఉన్న రోజు ఇంకా తర్వాత చికెన్ ఉండాలి కానీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ అయితే ఫస్ట్ అయితే ఒక వాయి అయితే వేసేసిన తీసుకున్నానమాట. ఇంకా పట్టి బంటి వచ్చి అని చెప్పేసి సరే అని చెప్పేసి బంటి కోసం అయితే పెట్టిద్దామని అనుకున్నాను. ఇంకా ప్లేట్ అయితే తీస్తున్నా. తర్వాత ఇక్కడైతే మొత్తం ఒక వాయి అయితే వేసుకున్నాను. తర్వాత మిగతా వడలు కూడా అలాగే వేసేసుకోండి, మీ ఇష్టం అండి. ఆప్షన్ మీరు ఎలా వేసుకుంటామంటే అలా వేసుకోండి. కవర్ మీద వేసుకుంటారా, ఆకు మీద వేసుకుంటారా, లేకపోతే చేతితోనే అలా హోల్డ్ చేసేసి వేసుకుంటాం, మీ ఇష్టం అనమాట. నేను అవన్నీ ఎందుకని చెప్పేసి డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చెప్తుండు, సెకండ్ వాయి అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇంకొకసారి అయితే అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ అయితే టర్న్ చేసేసుకుంటున్నాను మంచిగా. తర్వాత టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ మాత్రం మంచిగా బాగా హీట్ ఎక్కొద్దు, బాగా తక్కువ మంటలు ఉండొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అయితే మాడిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బాగా మంట పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయి. అదే కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోదు అనమాట. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకునేసరికి ఏమైందంటే పైన మాడిపోతుంది, లోపల కుక్ కాదనమాట. అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేయండి. ఇక్కడ వచ్చి బంటి వచ్చి అడుగుతున్నాను నన్ను, అందుకే బంటికి అయితే ప్లేట్లో పెట్టించేస్తున్నా. మేము ఎప్పుడైనా సరే కాంబినేషన్గా ఏం తింటామంటే ఉప్పు ఉన్ను, తర్వాత ఏమంటారు ధనియా పొడి ఉంటుంది చూడండి, అది వేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు బజ్జీ మిర్చి చేసినప్పుడు కానీ, అలాగే ఆలూ పకోడీ చేసి ఆలూ బజ్జీ చేసినప్పుడు కానీ, తర్వాత పకోడీ చేసినప్పుడు ఆనియన్ పకోడీ చేసినప్పుడు కానీ అలానే పిల్లలకి వేసిస్తాను అనమాట. ప్రతిసారి ఏది కానీ దానికి కాంబినేషన్ అయితే కొంచెం సాల్ట్ను అలాగే ధనియా పొడి కూడా వేసిస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ బంటికి పెట్టిస్తే ఎంత మంచిగా తింటున్నాడో చూడండి, బంటి మంచిగా హ్యాపీగా తినేస్తాడు. వాడిది వాడే చూడండి, వాడు డిప్ చేసుకొని మరీ ముంచుకొని మరీ తింటున్నాడు. మీరు కూడా పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బంటి అయితే ఇక్కడ తినేస్తున్నాడు, తర్వాత హనీ పుట్టి ఏమో ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా అందుకే నేను ఇక్కడ చేస్తూ ఉంటే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. బంటి వచ్చి మమ్మీ నాకు పెట్టు నాకు పెట్టు అని అంటే వాడికి పెట్టించేసిన, అందుకే వాడు తింటున్నాడు. ఎట్లా బంటి అని అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ కుట్టికి కూడా పెట్టి కుట్టి చూడాలి మంచిగా మూతి మంచిగా పెట్టి తినాలి, మంచిగా ఇంట్రెస్టింగ్ గా అట్లా ఇట్లా ఇట్లా పెట్టి తింటారా, ఇట్లా ఇట్లా పెట్టి తినడు, మంచిగా తినాలి వాడని అట్లా తింటారా, ఇట్లా ఇట్లా పెట్టి చేసిన అనమాట.
మీకు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.